మండల మాజీ ఎంపీ స్వర్గీయ గొట్టిక మైపాలరెడ్డి సత్యమణి, గొట్టిక వెంకటమ్మ వర్ధంతిని పురస్కరించుకుని పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో చిన్నారులకు ఉచిత బట్టలను పెద్దేముల్ మండల సిటీ కేబుల్ ఆపరేటర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ఎండి నరసింహారెడ్డి బాబు గారు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్గస్థులైన మా అమ్మా నాన్న జ్ఞాపకార్థకంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో సంతోషం కలిగించిందని తెలియజేశారు. అలాగే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ధనవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ నాగప్ప, కేబుల్ ఆపరేటర్స్ మహేష్, పరమేష్, నజీర్, బాలప్ప మరియు కాంగ్రెస్ నాయకులు రియాజ్, వెంకటేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వారి సేవాకృతంతో వారికి కొంత సేవ మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు గొడిగా మైపాలరెడ్డి గారి, సత్యమణి గారి రేపు వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని గొడిగా వెంకటమ్మ జ్ఞాపకార్థము గాజీపూర్ భాగంలో అంగన్వాడీ విద్యార్థులకు దుస్తుల పంపిణీ, అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి బయటకు మన వద్ద లేకుండా కూడా వెంకటమ్మ ఆత్మకు శాంతి జరగాలని, చిన్నారులకు ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ మరి నరసింహారెడ్డి గారు గత 13 సంవత్సరాల నుంచి ఇంద్రాయణి ఫౌండేషన్ చైర్మన్గా ఉంటూ తాండూరు మండలంలో ఎక్కువగా తాండూరు ప్రాంతం గ్రామాల్లో కూడా పాఠశాలలో కూడా విద్యార్థులకు గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని సాయం చేయడం జరుగుతుంది. మరి ముందుగా పెద్దల మండల కూడా గాజీపూర్ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వాళ్ళ అమ్మ ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థం మా అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేసినందుకు మా తరపున మా పిల్లల తరపున మా పెద్ద కోరిక నెరవేర్చినందుకు మా యొక్క ప్రైవేట్ స్కూల్కు పంపిస్తారు, కానీ పేదరికం ఉన్న వాళ్ళు ప్రభుత్వ స్కూల్కు పంపిస్తారు. అటువంటి పిల్లలు పై చదువుల్లో బాగుపడాలంటే మీలాంటి వాళ్ళ సహాయం ఉంటే అటువంటి పిల్లలే భవిష్యత్తులో బాగుపడతారని. అమ్మఒడి అంటే అమ్మ ఒడి లాంటిదని, అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేసినందుకు మా కోరిక నెరవేర్చాలి, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. గ్రామం దృష్టిలో పెట్టుకుని మనసు గారు కూడా క్రికెట్ కోసం ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. మనసు గారు మా పెద్ద వాళ్ళు కూడా అందరూ మనసు పెట్టుకొని మా గ్రామం కోసము ఇంత మంచిగా పిల్లల కోసం సహాయం చేయడానికి వచ్చింది, మా గ్రామానికి వచ్చిందో అన్నయ్య అంటే కూడా చాలా సంతోషం. వాళ్ళ అమ్మకు కూడా దీపెండి ఇప్పుడు ఇంకా ఇంతకింత అన్నయ్య ఎదగాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి అమ్మ ఆత్మకి నిజంగా శాంతి చేకూర్చాలని గ్రామంతో తెలియజేస్తున్నాను. వారు ఎందుకంటే వారు కింద స్థాయిలో ఉండి వారు చేసిన సేవ నాకు ఇంకా స్ఫూర్తి వస్తుంది. ఈ స్ఫూర్తితో ఇంకేదైనా చేయొచ్చు, ఇంకేదైనా చూసుకోవచ్చు అనేది నాకు ఒక దారి చూపించినారు. వీళ్ళు నిజంగా వాళ్ళు చేసిందని నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అంగన్వాడీ ఈ స్కూల్కి అంటే గవర్నమెంట్ ఏదో చేస్తారు, అంగన్వాడీ పిల్లలకి వాళ్ళని పట్టుకొని ఆయన వాళ్ళు పడే కష్టము అంతా చూస్తుంటాము. నిజంగా ఆమె నర్సింగ్ గారికి చెప్పింది ఏదో చేసినా తక్కువనే ఉంది. అమ్మ ఇంకా ఏ సమస్యలు ఉన్నా చెప్పండి, ఖచ్చితంగా మా సంస్థ తరఫున మీ పిల్లల ఆరోగ్యంగా ఎల్లప్పుడూ ఉంటాము. వాళ్ళు పిల్లల మీద చెప్పాల్సింది మీరు చదువుకుంటే దాత అనేది దీనే కాదు, ఎవరో ఒకరు భగవంతుడి మీకు ముందుగా దారి చూపిస్తాడు. ఖచ్చితంగా మీరు చదువుకుంటే ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి భగవంతుడు రెడీ ఉంటాడు. దాంట్లో నరసింహారెడ్డి వస్తాడు, ఇంకోరు వస్తారు ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా వస్తారు. మీరు చేసే పని ఏంటంటే ఇక్కడ ఏమీ లేకుండా మంచిగా చదువుకొని ఉన్న ఊరికి పేరు తెచ్చి మీ అమ్మానాన్నలకు మంచిగా పేరు తీసుకొచ్చి మీరు మంచిగా చదువుకొని చేస్తే రేపు మీరు ఇంకో స్కూల్లో కూడా 9-10 మంది మీరు కూడా చెప్తారు. అప్పుడు ఖచ్చితంగా నా చేతినంత సాయం భగవంతుడు నాకు తోడ్పాటు అందిస్తే ఎక్కడికైనా సాయం చేస్తాను. చారిత్రకుడిగా మాట్లాడుతుంటే పెద్దమ్మ మండలం చాలా నుంచి ఒక సమస్య పెండింగ్ ఉంది, అది అక్కడ ప్లేస్ వాళ్ళిస్తే నేను అమ్మ నాన్నగారి పేరు పైన బస్ షెల్టర్ వేయడానికి నేను రెడీగా ఉన్నాను. మా స్కూల్లో అమ్మ నాన్నగారి పేరు పైన బస్ షెల్టర్ నిర్మించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ, నా బతిక సోదరులకి,
నా పిల్లలకి నా ఫ్రెండ్స్కి ఉపాధ్యాయ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.